అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే మంగళవారం పొద్దున అండి, పొద్దున 7 అవుతుంది టైము. ఇంకా బయట పని అయిపోయింది, ఇంట్లోకి వచ్చి పాలు పెట్టాను. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పాలు అనేది పెట్టేశాను. ఫస్ట్ మనం పాలు కాగబెట్టాలి కదండి, కాగబెట్టాకనే టీ పెట్టుకున్నాక తాగాకనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాము. అది ఆడవాళ్ళన్నా కానీ మగవాళ్ళైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి టీ తాగితేనే మనశ్శాంతిగా ఉంటుందండి. ఫస్ట్ మన మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది. బయటికి వెళ్ళి తాగుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది, క్లీన్ టు క్లీన్ ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది. తర్వాత పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఇంకా మిర్చి చూపించబోతున్నాను, అండ్ ఎగ్ బాయిలింగ్ది చూపించబోతున్నానండి. మసాలా కర్రీ అనమాట. ముందుగా అయితే శనగపిండి, కొంచెం బియ్యపిండి, బేకింగ్ సోడా వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. చిన్న చిట్కా ఏంటంటే, మనం గిన్నెలో కలుపుకొని గ్లాస్లో ముంచుతూ వేస్తే మిర్చిలు చాలా ఈజీగా వస్తాయండి. ఈరోజు చిట్కా చెప్పాలి అనుకున్నాను, చూడండి ఎన్నంటే అన్న వేస్తూనే ఉండాలి బుద్ధి అవుతుంది. మనం గిన్నెలో అయితే ఇలా తరుముకోవడమే కొంచెం పెద్ద ప్రశ్నగా ఉంటుంది, మనకు పేయనికి కూడా రాదు. చూడండి ఇలా అయితే ముంచుతూ వేయడమే అంటే చాలా ఈజీ అండ్ సింపుల్. కొంచెం పిండితో కూడా ఇన్ని మిర్చిలు చేసేసుకోవచ్చు మనం, ఎందుకంటే గిన్నెలో అయితే కొంచెం ఎంత కలిపినా అసలు అంటదు, వేయనికి రాదు మిర్చిలకి. సో గ్లాస్లో అయితే మంచిగా ముంచుతూ డీప్ చేస్తూ మంచిగా హ్యాపీ హాయిలో వేసేయడమేనండి. ఎన్నంటే అన్ని వేస్తూ స్పీడ్గా చేసేయచ్చండి, మనకు వంట కూడా స్పీడ్గా అవుతుంది. ఇదైతే ముఖ్యం కదండి అందరికీ ఆడవాళ్ళకి, మంచి చిట్కా అనుకుంటున్నాను. బాగుంది కదండి, ఇది ఈజీగా అయిపోతుందండి వర్క్. నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని చాకుతో 4 కాట్లు పెట్టాను. చూడండి ఉడకబెట్టి కాట్లు పెట్టుకున్నాక అదే కడాయిలో మిర్చిలు చేసాము కదా, అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచేసి దాంట్లో 3 గుడ్లు కొద్దిగా వేపాలండి. బాగా లైట్గా వేపేసి ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొంచెం అల్లమెల్లి పేస్ట్ వేస్తే వేయండి, లేకపోతే లేదు. ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకొని అన్నంలోకి తింటూ ఉంటే మాత్రం భలే ఉంటుందండి. మసాలా ఎగ్ అప్పటికప్పుడు రెడీ అవుతుంది. ఇది చారు ఉందండి, అందుకని చేశాను చారు. ఈ మిర్చీలు ప్లస్ ఎగ్ సరిపోతుందని అనుకుంటున్నాను. ఈరోజు ఫుడ్ చాలా అంటే చాలా బాగుందండి రుచి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఆలోచించొద్దు, కొడుగుడ్లు ఉడకబెట్టుకొని ఇలా మసాలాగా చేసుకొని తింటూ ఉంటే అది ఆయిల్ కారం అన్నీ వేస్తాం కదండి మనము. సో అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే రుచి అయితే చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. మీరు ట్రై చేయండి. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.